మన పిఎం పాలెం ప్రాంతంలో ఏదైతే మెయిన్ రోడ్ ఉందో ఈ 6వ వార్డు పరిసర ప్రాంతాల్లో ప్రతి చోట కూడా జనసేన పార్టీ తరఫున క్రియాశీల సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున ఈ క్రియాశీల సభ్యత్వం ఇలా ఒక డ్రైవ్ లాగా తీసుకుంటానికి ముఖ్య కారణం ఏంటంటే సామాన్య ప్రజల నుంచి కూడా మేము ఎవరిని అప్రోచ్ అవ్వాలి, జనసేన పార్టీలో మేము జాయిన్ అవ్వాలంటే ఎవరిని కావాలి అని చెప్పి వాళ్ళ నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానంగానే ఈరోజు ఆదివారం పూట మేము ఒక డ్రైవ్ని నిర్వహించడం జరిగింది. మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే జనసేన పార్టీ తరఫున ఈ క్రియాశీల సభ్యత్వాన్ని బలంగా తీసుకెళ్లి ఎవరైతే జనసేన పార్టీ తరఫున బలంగా పూర్తి సమయం కేటాయించి పనిచేస్తారో అదేవిధంగా ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఈ క్రియాశీల సభ్యత్వాన్ని నమోదు కార్యక్రమంలో వాళ్ళని భాగస్వామ్యం చేయాలని చెప్పి ఆయన కోరారు. మరీ ముఖ్యంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన ఒక మంచి అవకాశం ఏంటంటే ఎవరైతే క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకుంటారో వాళ్ళకి 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ బీమా కూడా జనసేన పార్టీ తరఫున వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రతి ఒక్క జన సైనికుడికి వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక భరోసా అనేది జనసేన పార్టీ అందిస్తుంది. ఈరోజు ఈ పెట్టిన డ్రైవ్కి సామాన్యుల దగ్గర నుంచి, గృహిణుల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి, ప్రతి వర్గానికి సంబంధించిన ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ వస్తుంది. తప్పకుండా జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. సభ్యత్వం చేసినప్పటికీ కూడా ఈ డ్రైవ్ ఇక్కడ ఈ 6వ వార్డు నాయకుడైనటువంటి సంతోష్ నాయుడు గారు, అలాగే కార్పొరేటర్ అభ్యర్థి అయినటువంటి అనురాధ గారు ఈ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మరియు కూడా సమాధి దగ్గర 2 స్టాల్స్ వేయడం జరిగింది. మంచి స్పందన వచ్చింది. ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు కూడా మామూలుగా ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఉదయం నుంచి సభ్యులుగా జాయిన్ అవ్వడం జరిగింది. క్రియాశీల సభ్యత్వం జాయిన్ అవ్వడం జరిగిందనమాట. మరి రానున్న కాలం పార్టీని ఇంకా బలోపేతం చేసి రానున్నటువంటి ఎలక్షన్స్లో కూడా ప్రజలకు దగ్గరలో ఉండి అందుబాటులో ఉండి మా వాళ్ళ యొక్క దీవెనలతో ఇక్కడ కార్పొరేషన్లోనూ అక్కడ పంచాయతీల్లో కూడా అధికారం చేపడతామనేసి తెలియజేసుకున్నాం. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈరోజు భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సందీప్ పంచిగర్ల గారి ఆదేశాల మేరకు భీమిలి నియోజకవర్గం 6వ వార్డులో ఈ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బయట ప్రజలు ఎవరైతే ఉద్యోగాలకు వెళ్ళిన ఆదివారం సెలవు కాబట్టి చాలామంది వచ్చి స్వచ్ఛందంగా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇలాగే రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలతో పాటు ప్రజల సమస్యల పట్ల జనసేన పార్టీ ఎప్పుడు ముందుండి నడిపిస్తుందని మరొకసారి ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది. జై జనసేన, జై జనసేన. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.